chair of the session, Shobhika, IAS officer, and friends on the dais, సభలో ఉన్న మిత్రులారా, నాకు సడన్గా ఒకరోజు గంధం చంద్రుడు గారు ఫోన్ చేసి ఇట్లాంటి ప్రోగ్రాం ఒకటి అంబేద్కర్ విగ్రహ కాంటెక్స్ట్లో మేము ఆర్గనైజ్ చేస్తున్నాం, మీరు రావాలి అంటే నేను కొంచెం ఆలోచన చెప్తానన్నాను. బట్ దెన్ ఐ డిసైడెడ్ టు కమ్ బికాజ్ వన్ డే ఐ రెడ్ ది స్టేట్మెంట్ ఆఫ్ శ్రీలక్ష్మి, సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్, వాట్ దిస్ సోషల్ జస్టిస్ సెంటర్ ఈజ్ అబౌట్. సో దాన్ని చూడాలనే ఆశ. ఇక్కడేదో నాలుగు మాటలు ఎట్లాగూ విమానం ఎక్కించి తెచ్చారు కనుక మాట్లాడాలి. అయితే విమానం దిగగానే నేను నేరుగా అక్కడికి వెళ్ళాను. నిన్న ఐ మస్ట్ టెల్ యూ, దిస్ సోషల్ జస్టిస్ సెంటర్ ఆఫ్ అంబేద్కర్ ఈజ్ మోస్ట్ యూనిక్ సెంటర్ అండ్ విత్ ఎ యూనిక్ మ్యూజియం విత్ ఎ యూనిక్ ఆడిటోరియం ఐ హావ్ ఎవర్ సీన్ ఇన్ ద వరల్డ్. నేను మార్టిన్ లూథర్ కింగ్ అట్లాంటాలో మ్యూజియం చూశాను, మెంఫిస్లో ఆయనకు ఒక మ్యూజియం ఉంది అది చూశాను, వాషింగ్టన్ డీసీలో ఒక 10 ఏళ్ల కిందనే మొత్తము బ్లాక్ హిస్టరీ మ్యూజియం పెట్టారు, దాన్ని చూశాను. ఈ దేశంలో చాలా ఫేమస్ మ్యూజియంగా జవహర్లాల్ నెహ్రూ మెమోరియల్ మ్యూజియం తీన్మూర్తి ఉండింది, నేను అక్కడ స్కాలర్గా 3 ఏళ్ళు ఉన్నాను. కానీ ఇవాళ ఈ ప్రభుత్వము అంబేద్కర్ పెట్టిన మ్యూజియము ఆ ఏ ఒక్క దానికంటే 100 రెట్లు టెక్నాలజికల్గా సైంటిఫిక్గా అంబేద్కర్ జీవితాన్ని ఎంత మతతత్వవాదులు ఎన్ని పద్ధతుల్లో కూలగొట్టాలనుకున్నా ఈ మ్యూజియం కూలగొట్టనియదిగా. ఇట్స్ ఇంపాసిబుల్. ఇట్ హాస్ ఎస్టాబ్లిష్ లైక్ దాట్. దీని ఇట్లా ఎస్టాబ్లిష్ చేసినందుకు నార్మల్గా ఐఏఎస్ వాళ్ళను ఐపీఎస్ వాళ్ళను సివిల్ సర్వెంట్స్ అంటారు, కానీ జనరల్ అండర్స్టాండింగ్లో ఏంటంటే వాళ్ళు సివిల్ డిక్టేటర్స్ అని పేరున్నది. కానీ ఇక్కడ నేను నిజంగా వాళ్ళని సివిల్ సర్వెంట్స్గా చూశాను, ది వే దే హ్యావ్ ఆర్గనైజ్డ్. సో ఫర్ దాట్ ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ టు ది ఎంటైర్ టీమ్ అండ్ ది గవర్నమెంట్ అండ్ ది చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఈ సోషల్ జస్టిస్ మీద మాట్లాడాలి అన్నప్పుడు నేను చంద్రు గారికి ఒకటే చెప్పాను, ఐ విల్ స్పీక్ అబౌట్ సోషల్ జస్టిస్ త్రూ ఇంగ్లీష్ మీడియం ఎడ్యుకేషన్ ఇన్ గవర్నమెంట్ స్కూల్స్. 35 ఇయర్స్ నేను ఇంగ్లీష్ మీడియం ఎడ్యుకేషన్ గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఒక్కటే ఈ అసమానతలకి ఈ అంటచబులిటీకి దేవుని దగ్గర, గుడి దగ్గర, బడి దగ్గర, పొలములో, రోడ్ల మీద ఉన్న అంటచబులిటీకి కుల అసమానతలకి ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఎడ్యుకేషన్ ఒక్కటే సొల్యూషన్ అని 35 ఏళ్ళుగా నేను ప్రచారం చేస్తున్నాను పిచ్చివాళ్ళలాగా. జగన్మోహన్ రెడ్డిని నేను ఎప్పుడు కలవలేదు, వాళ్ళ తండ్రిని కలవలేదు, వాళ్ళ కుటుంబంతో నాకు ఎప్పుడు సంబంధం లేదు. కానీ అకస్మాత్తుగా ఆయన పోయిన ఎన్నికలకు ముందు మొత్తం గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఇంగ్లీష్ మీడియం పెడతానని మేనిఫెస్టోలో రాశాడు. ద నెక్స్ట్ డే ఐ రోట్ ఎన్ ఆర్టికల్ ఇన్ ఇంగ్లీష్ అండ్ ఇట్ వాజ్ లేటర్ ట్రాన్స్లేటెడ్ అండ్ పబ్లిష్డ్ ఇన్ సాక్షి. ఈ కార్యక్రమం కనుక సీరియస్గా పెట్టి గడప గడపకు జగన్మోహన్ రెడ్డి ప్రచారం చేస్తే 100% జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడని దాంట్లో రాసిన నేను, మీరు చూసుకోండి ఉన్నది. అండ్ ఈ వన్ విత్ 151 సీట్స్. ఇంగ్లీష్ మీడియం సోషల్ జస్టిస్ ఎట్లయితుంది?
in a country of corporate casteism, in a country where Ambani, Adani, Kirloskar, Vedanta, they established their own English medium schools for their children, మనకేమో తెలుగు, తమిళ, మలయాళము, ఉర్దూ, హిందీ, ఆ హిందీ ఇంపోజిషన్, మూడు భాషల ప్రమాదం, ఇవన్నీ ఉన్నప్పుడు ఐ రెడ్ వన్ సెంటెన్స్ ఫ్రమ్ సావిత్రిబాయి పూలేస్ పోయిట్రీ. సావిత్రిబాయి పూలే సెట్ సమ్వేర్ ఇన్ 1890, ఆమె 1897లో చచ్చిపోయింది. సావిత్రిబాయి పూలే సెట్, English is our mother tongue, Marathi is their mother tongue. ఆ మదర్ టంగ్ మనకొచ్చినట్లయితే మనం ప్రపంచ మానవులం అవుతామని ఆనాడు ఒక స్త్రీ, బడికి పోని స్త్రీ, భర్త పెళ్ళైన తర్వాత పిల్లలు గనమని రూములో దోల్తే చదువు చెప్పిన భర్త, దానికోసమే ఇంట్లో నుంచి వెళ్ళగొట్టిన తండ్రి, ఆ స్త్రీ ఈ దేశంలో సొల్యూషన్ ఇంగ్లీష్ మీడియం అని కనుకున్నది. ఆ ఇంగ్లీష్ మీడియం సొల్యూషను మాలా మాదిగ చాకలి మంగలి కమ్మరి కుమ్మరి ఆదివాసీ పిల్లలకు కనుకొస్తే ఇక్కడున్న ఇండస్ట్రియలిస్ట్ ఎవ్వడూ సైంటిస్టులు కాలేదు, ఇక్కడున్న బ్రాహ్మణికి మేధావులు ఎవ్వడూ ఐన్స్టీన్ కాలేదు, వందలాది మంది ఐన్స్టీన్లు ఆ గ్రామాల నుంచి పుడతారు అనేది నా నమ్మకం. దట్ వాజ్ మై ట్రస్ట్ అండ్ జగన్మోహన్ రెడ్డి ఇంప్లిమెంటెడ్ ఇట్. So I went on writing about it. ee English medium schools ammavadi tarvata college pillala tallileku 20000 rupayalu vala talli account laki ivannitni kalpi recent ga nen cheppindi endi ante there is a new model of development in Andhra Pradesh which is counter to the other models that are there in other states and center, and this model could be called Shudra model of development and Japan. The other models are known as Brahmin Baniya models of development. Enduku contractor ku dabba akada pothundi, ikkada tallulaku dabbu pothundi. So social justice anedi, it is an idea of equality of Ambedkar, idea of liberation, idea of looking భగవంతుణ్ణి కూడా ఎట్లా చూడాలి అనేది. మీరు ఎక్కడన్నా చూసారా దేవునికి ఒకటే భాష సంస్కృతం వస్తుందని వాళ్ళు అంటున్నారు? నేనన్నా అది మీ తత్వం ఏందో కానీ మా ఊళ్ళో పోచమ్మ దేవతకు మాత్రం అన్ని భాషలు వచ్చు అని నేను అంటున్నా. తెలుగు, సంస్కృతం, ఇంగ్లీషు, పోచమ్మ దగ్గర పోయి ఇంగ్లీష్, నేను ఏమి రానప్పుడు నాకు పోచమ్మ దగ్గర పోయి అమ్మ నాకు ఇంగ్లీష్ చదువు చెప్పమని కండక్టర్ ఇంగ్లీష్లో టీచము ఇంగ్లీషు అంటే కళ్ళు పోయి కొన్ని పోయి ఇంగ్లీష్ ఇస్తా అని చెప్పింది. దట్ ఈస్ నాట్ అవర్ గాడ్స్ అండ్ గాడెసెస్. సో ఇంగ్లీష్ భాషను అమలు చేసిన తర్వాత దేశం ఇక్కడున్న మేధావులు, ఒక్క ఎగ్జాంపుల్ చెప్తాను, ఐఎమ్ నాట్ సపోర్టింగ్ ఎనీ పార్టీ ఆర్ ఎనీథింగ్, 1998లో చంద్రబాబు నాయుడు తెలంగాణ మొత్తం రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మేము ఇండియన్ ఇంగ్లీష్ డే అక్టోబర్ 5th జరుపుతున్నాము, ఉస్మానియా విద్యార్థులందరము ఇంగ్లీష్ మీడియం కోసం, గ్రామాల కోసం పోరాడుతున్నప్పుడు నేను ఒక విద్యార్థి టీమును చంద్రబాబు నాయుడు దగ్గరికి ఇంగ్లీష్ మీడియం ఇంట్రడ్యూస్ చేయండి కనీసం కొన్ని సబ్జెక్టులైనా అని పంపాను. వాళ్ళు పోయి అసెంబ్లీలో ఆయన్ని కలిశారు. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారంటే, మా పార్టీ పేరే తెలుగుదేశం అయ్యా, తెలుగుదేశం పేరు పెట్టుకొని మేము ఇంగ్లీష్ మీడియం ఎట్లా చదువు చెప్తాం పిల్లలకు అన్నాడు ఆయన. అంటే మా పిల్లలు ఏమడిగారు ఎక్కనా, అవును సార్ నీ పార్టీ పేరు తెలుగుదేశమే కానీ నీ కొడుకు లోకేష్ని ఇంగ్లీష్ మీడియంలో ఎందుకు చదివిస్తున్నావు అని అడిగారు. దానికి కౌంటర్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడు. వెంకయ్య నాయుడు మనమలు ఇంగ్లీష్ మీడియంలో చదువుతారు, చీఫ్ ఫార్మర్ చీఫ్ జస్టిస్ బిడ్డలు ఇద్దరు ఇంగ్లీష్ మీడియంలో చదువుతారు, చంద్రబాబు నాయుడు పిల్లలు మనవలు వాళ్ళు కోడలు ఇంగ్లీష్ మీడియంలో చదువుతుంది,
కానీ మాలామాదిగ సాకలి మంగలి గొల్ల కుర్మోళ్ళు ఆదివాసులు ఇంగ్లీష్ మీడియంలో చదవద్దంటే ఆ ఇంగ్లీష్ మీడియంలు పెట్టి చూపెట్టిన జగన్మోహన్ రెడ్డి ఈ దేశానికే ఒక కొత్త మార్గాన్ని ఇచ్చాడు. ఐ నెవర్ మెట్ హిమ్, నాట్ ఐ వాంట్ టు మీట్ హిమ్. ఈ మధ్యనే రాహుల్ గాంధీ నన్ను ఒకసారి ఏ ఈ మతోన్మాదానికి సొల్యూషన్ ఏందో అయిలే ఒకసారి మాట్లాడాలి నువ్వు రమ్మన్నాడు. తాజ్ కృష్ణ హోటల్లో కలిసా నేను. అండ్ వాట్ ఈస్ ది సొల్యూషన్ ఫర్ దిస్ హోల్ ప్రాబ్లమ్ ఎట్ ఢిల్లీ? దే ఆర్ ఫైటింగ్ దేర్ బీజేపీ ఆపోజిషన్ పార్టీస్, ఐ నో దాట్. నేనన్నా రాహుల్జీ, ద ఓన్లీ సొల్యూషన్ ఈజ్ ఇంగ్లీష్ మీడియం ఇన్ గవర్నమెంట్ స్కూల్స్ ఇన్ నార్త్ ఇండియా. అంటే రాహుల్ గాంధీ అడిగారు, వేర్ ఆర్ ద టీచర్స్ టు టీచ్ ఇన్ ఇంగ్లీష్ మీడియం ఇన్ ది విలేజెస్? హౌ కెన్ దట్ హ్యాపన్? దే విల్ రిబెల్ అగేన్స్ట్ అస్. ఆ ములాయం సింగ్, లాలూ ప్రసాద్, మాయావతి వాళ్ళు కూడా రిబెల్ చేస్తారు. అప్పుడు నేను చెప్పాను, నో, దెర్ ఈజ్ అ సొల్యూషన్. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ మిర్రర్ ఇమేజ్ బుక్స్ పెట్టి ఒక పక్క ఇంగ్లీష్ మీడియము, ఇంగ్లీషు ఒక పక్క తెలుగు, ఇగో ఇట్లా పుస్తకాలు ప్రింట్ చేస్తున్నది, ఇది అన్నిటికీ సొల్యూషను. యూ కెన్ డూ దిస్ ఆల్ ఓవర్ ద కంట్రీ. దెన్ హీ వాజ్ కన్విన్స్డ్ బికాస్ టీచర్ విల్ రీడ్ దిస్ ఇన్ ఇంగ్లీష్. ఇఫ్ హీ డజంట్ అండర్స్టాండ్, ఇక్కడ తెలుగులో చదువుతాడు, పిల్లలు చదువుతారు, తల్లిదండ్రులు చదువుతారు, అందరికి ఇంగ్లీష్ వచ్చి నేరుగా డొనాల్డ్ ట్రంప్తో మాట్లాడి ఆయన గెలవకుండా చేస్తారు. సి, దాట్ ఈస్ ద పవర్ ఆఫ్ ఇంగ్లీష్. మరి దీనికి తోడు ఇక్కడ ఇంత పెద్ద స్టాచ్యూ పెట్టారు, ఇంత పెద్ద మ్యూజియం పెట్టారు. ఇట్ ఈస్ గోయింగ్ టు, ఇలా మార్నింగే ఏదో ఒక అకేజన్ మీద మా డిప్యూటీ సీఎంతో నేను ఫోన్ చేసి మాట్లాడాల్సి వస్తే మాట్లాడి, భట్టి గారు మీరు వెంటనే వచ్చి విజయవాడలో పెట్టిన అంబేద్కర్ సోషల్ జస్టిస్ సెంటర్ను చూడండి, అక్కడ ఒక అంబేద్కర్ విగ్రహం పెట్టాడు. ఆ షేప్ అంబేద్కర్ది కాదు, ఆ రూపం అంబేద్కర్ది కాదు, అక్కడ ఇంకేం లేదు చూడడానికి. అంటే ఖచ్చితంగా పోదామన్నాడు. మరి దీనికి తర్వాత ఏం చేయాలి? నా 5 నిమిషాలు ప్రాబ్లం ఉన్నది. ఒకే ఒకటి ఏంది అంటే, సోషల్ జస్టిస్ ఈజ్ ది కీ ఇన్ విచ్ ఎడ్యుకేషనల్ జస్టిస్ ఈజ్ ది మేజర్ సొల్యూషన్. బట్ దానికి లింక్ ఏంది అంటే, స్పిరిచువల్ జస్టిస్. కొంతమంది దేవతలకే ప్రపంచంలో ఇంగ్లీష్ ప్రేయర్ అర్థమవుతుంది. మీకు తెలుసు కదా, క్రిస్టియన్లు ఆదివాసి భాషలో ప్రేయర్ చేస్తారు, తెలుగులో చేస్తారు. దేవుడా నువ్వు వచ్చి ఉందువు అందరు అంటారు వాళ్ళు. మేమంతా ప్రేయర్ ఏ భాషలో అయినా చేస్తారు. కానీ ఇస్లామిక్ వరల్డ్లో దేవునికి అల్లాకు అరబిక్ భాషనే అర్థమవుతుంది. ఇక్కడ సంస్కృత దేవతలకు సంస్కృతం మాత్రమే అర్థమవుతుంది. కానీ ది డే వెన్ ఇండియన్స్ ప్రే గాడ్ ఇన్ ఇంగ్లీష్, స్పిరిచువల్ ఈక్వాలిటీ విల్ కమ్. యు అండర్స్టాండ్ వాట్ ఐఎమ్ సెయింగ్? దేవునికి ఇంగ్లీష్లో ప్రార్థన చేస్తే దేవుడు కిందికి దిగి వచ్చి మనతో పాటు మనిషిగా జీవిస్తాడు. దేవుడు మనిషికి ఎట్లా వస్తాడు అంటారు. మీరు అనొచ్చు నన్ను, కంచాయలే నీకేమైనా పిచ్చి పెట్టిందా, దేవుడు మనిషికి ఎట్లా వస్తాడు అని. దేవుడు అంబేద్కర్ రూపంలో మనిషిగా వచ్చాడు. నిన్న ఆ మ్యూజియం చూసిన తర్వాత నాకు అనిపించింది, నేను 72 ఏళ్ళు బతికిన, ఒక 10 పుస్తకాలు రాయడానికి నాన్న తంటపడుతూనే వాడు పబ్లిష్ చేస్తలేడు, పేపర్లలో వ్యాసాలు రాయడానికి జీవితాంతం తంటపడుతున్నా, 65 ఏళ్ళు మాత్రమే బతికిన ఆయన ఒక దేవుని రూపం కంటే గొప్పగా నాలెడ్జ్ జ్ఞానాన్ని ఈ భూమిలో మొక్కలు నాటి 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 65 ఏళ్ళు కలిసిపోయి చచ్చిపోయాడు. ఆయన కాకుండా దేవుడు ఎట్లయితారు? ఇప్పుడు అక్కడ ఒక దేవుణ్ణి పెడుతున్నారు. అంబేద్కర్ కంటే గొప్ప దేవుడు ఉంటాడా ఈ దేశంలో? ఉంటాడా చెప్పండి. అందుకని అంబేద్కర్ గుళ్ళో రేపటి నుంచి ఈ బట్టలు ఇప్పుకొని, ఈవెన్ మాంకుల్లా కూడా ఉండొద్దు, మంచిగా సూట్ వేసుకొని, బూట్ వేసుకొని, టై కట్టుకొని ఇంగ్లీష్లో అంబేద్కర్కు ప్రేయర్ చేయండి. దిస్ కంట్రీ విల్ చేంజ్. ఏం చదవాలి సార్ అంబేద్కర్ ముందంటారు,
ఏ పుస్తకం అక్కర్లేదు, బుద్ధా అండ్ దమ్మా తీసుకొని చదువుతూనే ఉండండి ఇన్ ఇంగ్లీష్. దట్స్ ఎనఫ్. స్పిరిచువల్ జస్టిస్ ఈజ్ కీ ఫర్ రిమూవింగ్ కమ్యూనలిజం ఫ్రమ్ దిస్ కంట్రీ, రిమూవింగ్ కాస్టిజం ఫ్రమ్ దిస్ కంట్రీ, రిమూవింగ్ మ్యాన్ ఉమెన్ ఇన్ఈక్వాలిటీ ఇన్ దిస్ కంట్రీ. అండ్ లాస్ట్లీ, అల్టిమేట్ జస్టిస్ రిమైన్స్ ఇన్ వాట్ ఈజ్ నోన్ యాజ్ టీచింగ్ డిగ్నిటీ ఆఫ్ లేబర్. చెప్పులు చేసేవాడు కుండలు చేసేవాడి కంటే తక్కువ, కుండలు చేసేవాడు గొర్రెలు కాసేవాడి కంటే తక్కువ, గొర్రెలు కాసేవాడు నాగలు దున్నేవాడి కంటే తక్కువ, నాగలు దున్నేవాడు బడిపంతులు కంటే తక్కువ, బడిపంతులు ఏం పని చేయని పూజారి కంటే తక్కువ. అంటే పూజారి ఏం చేస్తాడు? సమర్పయామి అని అన్ని అడిగి తీసుకుంటాడు, స్వాహ అని తింటాడు, కనుక అందరికంటే ఎక్కువ. Therefore, dignity of labor ante, I request the officials of the Andhra Pradesh government, let there be a lesson on shoemaking in schools. The greatness of leather science, the greatest industry that India has started in the days of Harappa, who built the first city. Chappul jese meed oka paatam, kundal jese meed oka paatam, battalu utke daani meed oka paatam, illu urche daani pani meed oka paatam. ఆడ మగ పిల్లల్ని ఇల్లు ఊడ్చుడు, బట్టలు ఉతికించుడు, గిన్నెలు దోముడు పని చేయించారంటే స్త్రీ పురుష సమానత్వం పోతుంది. సో దట్ ఈజ్ వాట్ డిగ్నిటీ ఆఫ్ లేబర్ ఈజ్. ప్లీజ్ వర్క్ టువర్డ్స్ ఆన్ దట్ దిస్ ఆంధ్రప్రదేశ్. లాస్ట్లీ, ఈ ఐదేళ్లతో ఒకవేళ ఈ ఎక్స్పెరిమెంట్ ఆగిపోతే, ఈ స్కూల్ రిఫార్మ్ వ్యతిరేకులు రేపు పవర్లోకి వస్తే, నష్టపోయేది జగన్మోహన్ రెడ్డి కాదు, నష్టపోయేది కూలి చేసుకున్నటోళ్ళు, నష్టపోయేది వాళ్ళ పిల్లలు టై కట్టుకొని బూట్లు వేసుకొని మంచి ఫుడ్ తింటూ ఇంగ్లీష్ మీడియంలో అంబానీ స్కూల్ లాంటి ప్రభుత్వ స్కూల్లో చదువుకుంటున్న పిల్లల తల్లిదండ్రులు, వాళ్ళ భవిష్యత్తు ఈ దేశంలో పుట్టబోయే ఐన్స్టీన్లు ఆగిపోతారు. కనుక మీరేం చేయాలి? జగన్మోహన్ రెడ్డి గారు వస్తారా రారా నాకు అవసరం లేదు, కానీ ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషనల్ ఎక్స్పెరిమెంట్ను కంటిన్యూ చేయడం కోసము ఈ సెమినార్ తర్వాత మీరు కార్యకర్తలుగా పనిచేయాలి. ఇట్ ఈస్ నాట్ ద క్వశ్చన్ ఆఫ్ పార్టీస్, ఇట్ ఈస్ ద క్వశ్చన్ ఆఫ్ టేకింగ్ అంబేద్కర్ ఇన్ టు ఎవ్రీ హౌస్, టేకింగ్ క్రియేటింగ్ అంబేద్కర్ ఇన్ ఎవ్రీ హౌస్ through English medium and teaching dignity of labor. Thank you very much for this opportunity.